మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. అందరం చెప్దమ్మా, మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. అందరూ చెప్దమ్మా, చేతులు పైకి, నా యేసయ్యా. ఇంకొంచెం గట్టిగా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మరొకసారి, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, కొంచెం గట్టిగా పాడదాం. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. అందరూ సోర్వెత్తి, నా యేసయ్యా. ఇంకొంచి గట్టిగా ప్రభుకి, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. మరొకసారి అందరూ కలిసి చెప్తారా, నా యేసయ్యా. ఆమేన్. ప్రభుకి మీ స్వరం అంటే ఎంత ఇష్టమో కొంచెం గట్టిగా పాడదాం. పాపాన్ని తొలగించడానికి, మన మీద మోయబడిన శాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అదే నిజమైన క్రిస్మస్. ఆయన రావడానికి కారణం ఏంటంటే, సిలువలో ప్రాణం అర్పించి నీ శాపాన్ని, నా శాపాన్ని, ఈ సర్వలోక పాప శాపాన్ని తీసివేయడానికి వచ్చిన దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చ సిలువను మోసాడయ్యా. అందరం పాడదాం ఒకసారి, పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. అందరూ కన్నీటిని, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడు. మీరందరూ స్వరమెత్తి గట్టిగా బిగ్గరగా, నా యేసయ్యా. నాయేసయ్యా,
రక్షణ అందించడానికి, ఆయన రక్తాన్ని చిందించి మనకి మోక్షాన్ని అనుగ్రహించాడు. గొప్పవారుగా ధనవంతులుగా మనల్ని చేయడానికి దారిద్ర్యం ఆయన ఉందాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తున్నాడు. సంతోషం ఇవ్వడానికి ఏసయ్య మనం ఆయన కోసం వెళ్ళలేమని ఆయనే ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. బిగ్గరగా చప్పట్లు కొడితే ఆయన ఆరాధన చేద్దాం. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా, ధనవంతులుగా మనలను చేరా దారిద్ర్యం ఉన్నాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా, ధనవంతులుగా మనలను చేరా దారిద్ర్యం ఉన్నాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. అందుకని ప్రభు జ్ఞాపకం చేసుకుందామా, అవునయ్యా, సంతోషం పంచాడయ్యా, నివేదకి రాలేనని నీ కొరకు నా కొరకు వచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకుందామా. చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. నా ఇంకొంచెం గట్టిగా నా మరొకసారి చెప్తాము, నా కోసం వచ్చావయ్యా, నాకు మోక్షాన్ని ఇచ్చావు, నన్ను రక్షించావు ప్రభువా. చివరిసారిగా అందరూ బంగారం అడగలేదు, బంగారం అడగ హృదయాన్ని ఆమేన్. అవును తండ్రి, కొంచెం గట్టిగా పాడగలరు దేవుని కొరకు, కొంచెం స్వరమెత్తం ప్రభు కొరకు. మనుషులను చేసాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేసాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం. అందరూ వచ్చి బిగ్గరగా ప్రభుకి నా యేసయ్యా, మరొకసారి నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా ప్రాణం నా జీవం, నా జీవం నా గానం, నా ధ్యానం నా సర్వము, సర్వం వస్త్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా, ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా, ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేసాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. స్వరమెత్తి చెప్దాం, మనుషులను చేసాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. చేతులు పైకెత్తి నీ శక్తి అంతటితో, నీ బలం అంతటితో నీకోసం వచ్చిన యేసయ్యని ఆరాధన చేద్దాం. నా యేసయ్యా,
మీదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నీవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నీ కోసం ఎవరు వచ్చారో ఒకసారి బిగ్గరగా చెప్తావా? పూర్వకు చెప్తామా ఇంకొంచెం గట్టిగా చివరిసరిగా? నా యేసయ్య, నా చెప్పటి కూడా ఆయన నామని మాత్రం, ఆయన నామని మాత్రమే మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను వజ్రాడలేదు, బంగారు పడలేదు కదా, ఆయన నిన్ను అడిగింది హృదయం మాత్రమే. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే, నీ హృదయంలో సింహాసనం మీద ఆయన ఆశీర్వాదంగా ఉంటే అత్యధికమైన మేళ్ళు దీవెనలు మన జీవితంలో మనం పొందుకోగలం. ఆయనకి అనేకమైన పేర్లు కలవు కదా, ఆయన నామాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధన చేసి ప్రార్థన పూర్వకంగా ఆరాధన ముగిద్దాము. ఆయనకి ఈ మాటలు చెప్పాలని ప్రభు పెట్టు కోరుతున్నాను. Elohim Shaddai Ire Adonai Se manifestará Yahweh Rapha చుకుందువు నా ప్రియ యేసు, పదివేలలో అతి సుందరుడా సుందరుడా. నా ప్రియ యేసు, పదివేలలో అతి సుందరుడా సుందరుడు. మాతో కలిసి చెప్తారా? నా ప్రియ యేసు, పదివేలలో అతి సుందరుడా సుందరుడా. చూసారుగా, నా ప్రియ యేసు, పదివేలలో అతి సుందరుడా సుందరుడా. యేషూవా ఆ ఆ అందరి చేతుల పైకి ప్రభు చూపిస్తూ, యేషూవా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన పూర్వకంగా ఆయన పదివేలతో సుందరుడని వాక్యం చెప్తుంది కదా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, ఇంకొంచెం గట్టిగా ప్రభు కొరకు, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, అతి సుందరుడా అతి సుందరుడా సుందరుడా. యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత ప్రభావములు. స్వరం ఎత్తి చేతులు పైకెత్తి చెప్దాం, యేసయ్యా నీకే మహిమా, నీకే మహిమా, నీకే ఘనత, నీకే ఘన ప్రభావములు, ప్రభావములు. మరొకసారి పాడదాము స్వరం ఎత్తి, యేసయ్యా నీకే మహిమా, నీకే ఘనత ప్రభావములు. మీరు మాత్రం చెప్తారు ఇప్పుడు, యేసయ్యా
ఘనత స్వరమెత్తి ప్రభావం ప్రభావములు నా ప్రియ యేసు పాదములలో అతి సుందరుడా సుందరుడా నా ప్రియ ప్రతి ఒక్కరు నోరు తెరచి అతి సుందరుడైన అద్భుతుడైన అతి కాంక్షణీయుడైన దేవుని మనం కలిగి ఉన్నాము. సుందరుడా నా ప్రియ యేసు చెప్దాం ప్రతి ఒక్కరు. అవును తండ్రి, ప్రతి ఒక్కరి స్వరము దేవునికి వినపడాలి. నోరు చెప్దామా, నా ప్రియ యేసు నా రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును ఆమేన్. నీదే రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును ఆమేన్. నీదే రాజ్యము స్వరం ఎత్తి ఒక్కసారిగా చెప్తారా, యేసయ్యా ప్రతి ఒక్కరు నోరు తెరచి ప్రభుకి స్తోత్రాలు అర్పిద్దామా. ప్రభువా మీకు స్తోత్రం అని చెప్పగలిగితే మన జీవితాలు ధన్యంగా. రెండు చేతుల పైకెత్తి మీ హృదయపూర్వకంగా నో తెరిచి దేవానికి వందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చినది మీకు వందనాలు. మీరు పదివేల అతి సుందరుడు ప్రభువా. మీరు పరమును విడి మా కొరకు ఈ భూలోకానికి వచ్చిన దేవా మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రమయ్యా. మన మధ్యలో ఉన్న జోసఫ్ పెన్నీ పాస్టర్ గారు వచ్చి వాక్యం కొరకు ఆరాధన కొరకు ప్రార్థన చేయవలసిందిగా పెట్టుకుంటున్నాం. అందరూ కళ్ళు మూసుకుని దేవుని యొద్ద మాత్రమే మన దృష్టిని కేంద్రీకరించి దేవుని యొద్ద మాత్రమే దేవుని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం.